ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు పీసీసీ చీఫ్ ఎంపిక కేబినెట్ విస్తరణపై పార్టీ అగ్రనేతలతో రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు ఇక మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి మోదీ ఆర్థిక మంత్రి సీతారామన్తో భేటీ కానున్నారు పోలవరం అమరావతి అంశాలపై చర్చించనున్నారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ బాట పట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు పలువురు కాంగ్రెస్ నేతలను కలిశారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో రాజ్యసభ సభ్యుడు మాజీ పీసీసీ చీఫ్ కేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆ తర్వాత మల్లికార్జున ఖర్గే నివాసంలో కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సమావేశమయ్యారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక మంత్రివర్గ విస్తరణ అంశాలపై చర్చించారు పీసీసీ చీఫ్ పదవి కోసం పడుతున్న మధు యాష్కి మహేష్ కుమార్ గౌడ్ అక్కడే ఉన్నారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి ఢిల్లీకి వెళ్లారు సీఎం చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులను కేంద్రానికి వివరించనున్నారు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ ప్రాజెక్టులు ప్రోత్సాహకాలు పోలవరం అమరావతి నిర్మాణాలకు ఆర్థిక సాయం చేయనున్నట్టు తెలుస్తోంది విభజన హామీలపైనా చర్చించే అవకాశముందై పలువురు ఎన్డీఏ కూటమి నేతలతో చంద్రబాబు భేటీ అవనున్నారు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఢిల్లీ వెళ్లారు